హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అంటే ఈ మంత్ 19th ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఆల్మోస్ట్ 9739 జాబ్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి గ్రూప్ అండ్ జోనల్ వైజ్గా ఏ జోన్లకు ఎన్ని వేకెన్సీస్ మేల్ అండ్ ఫీమేల్కి ఉన్నాయి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. మన ఛానల్లో ఆర్ఆర్బి జాబ్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ జాబ్స్ సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేసి సో అన్ని వీడియోస్ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కంప్లీట్ వీడియో ఉండే ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐకార్డ్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఆ ప్లేలిస్ట్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఆ వీడియో ప్లేలిస్ట్ చూడడం ద్వారా మీకు ఆర్ఆర్బి జాబ్స్ మీద ఉండే కంప్లీట్ డౌట్స్ క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఇక్కడ వేకెన్సీ టేబుల్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సిమిలర్ గానే ఉంటుంది. సో మిగతా ఇప్పుడు నేను చెప్పే అండ్ డిస్కస్ చేసే ప్రతి ఒక్క పాయింట్ ఎస్ఐ జాబ్స్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిండే పోస్టులు మాత్రం ఎస్ఐ కి అలానే కానిస్టేబుల్ కి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకు గ్రూప్స్ ఏ టు ఎఫ్ వరకు వాళ్ళు గ్రూప్, మనకు జోన్స్ కూడా వాళ్ళు ఇక్కడ డివైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ జోనల్ రైల్వే అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఈ జోన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే, సో వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ అబ్రివేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు అక్కడ జోన్స్ చూస్తూ ఈ అబ్రివేషన్స్ చూసారంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇక్కడ మీకు మేల్ క్యాండిడేట్స్ అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలానే ఇక్కడ టోటల్, సో అలానే ఫీమేల్స్ కూడా అలానే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ఒక గ్రూప్ కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక క్యాండిడేట్ ఒక గ్రూప్ కి మాత్రమే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఆ గ్రూప్ లో ఉండే జోన్స్ కి మీరు ఆర్డర్ వైజ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సపోజ్ నేను ఇప్పుడు గ్రూప్ ఏ కి అప్లై చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను సదరన్ రైల్వే అలానే సదరన్ వెస్టర్న్ రైల్వే అండ్ ఎస్సీఆర్ జోన్స్ కు సంబంధించిన జాబ్స్ కు మాత్రమే నేను అప్లై చేయగలను అనమాట. సో అలానే గ్రూప్ ఏ, గ్రూప్ బి అలా రెండు గ్రూప్స్ కి నేను ఎలిజిబుల్ అయితే కాదు. ఒక క్యాండిడేట్ ఒక గ్రూప్ కి మాత్రమే అప్లై చేయాలి. గ్రూప్స్ కానీ లేదా ఆర్పిఎస్ఎఫ్ కి గానీ సపరేట్ గా అప్లై చేసుకోవచ్చు. అంటే కేవలం ఆర్పిఎస్ఎఫ్ కన్నా అప్లై చేయాలి లేదా మీరు ఏదో ఒక గ్రూప్ కి మాత్రమే అప్లై చేయాలి. ఎందుకంటే ఆర్పిఎస్ఎఫ్ లో ఎటువంటి జోన్స్ అనేటివి లేవు ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ గా అన్నమాట. సో ఆర్పిఎస్ఎఫ్ ఫీమేల్ కి ఎటువంటి జాబ్స్ లేవు, ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి. సో ఫీమేల్స్ ఈ పైన ఉండే గ్రూప్స్ లో మాత్రమే మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఆ వేకెన్సీస్ కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. గ్రూప్స్ కి అప్లై చేస్తే మీరు ఆర్పిఎస్ఎఫ్ కి అప్లై చేయలేరు. సపోజ్ ఇప్పుడు నేను గ్రూప్ ఏ దాంట్లో ఉండే జోన్స్ కి నేను అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ నేను సదరన్ రైల్వే అలానే సదరన్ వెస్టర్న్ రైల్వే ఎస్సీఆర్ జోన్స్ కి సంబంధించిన పోస్ట్లకు మాత్రమే అప్లై చేయగలను అనమాట. సో ఇక్కడ మెయిల్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 656, ఎస్సీకి 82, ఎస్టీకి 34, ఓబీసీకి 32. సో టోటల్ మనకు 804. ఏ గ్రూప్ కి ఈ మూడు జోన్లకు మెయిల్ కి టోటల్ గా 804 జాబ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఏ గ్రూప్ కైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ క్యాస్ట్ కు ఏ జోన్ లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అలానే మీరు మేలా ఫీమేలా అనే దాన్ని బట్టి ఈ వేకెన్సీ నుంచి మీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఫీమేల్స్ చూసుకున్నట్లయితే ఇదే గ్రూప్ కే మనకు అన్రిజర్వ్డ్ కి 621, ఎస్సీకి 114, ఎస్టీకి 54, ఓబీసీకి 138, టోటల్ 927 జాబ్స్ అనేవి ఉన్నాయి. గ్రూప్ ఏ లో మేల్ కంటే ఫీమేల్ కే ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని జోన్లకు కలిపి
అన్రిజర్వ్డ్ కి 3137 జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఎస్సీకి 531, ఎస్టీకి 284, ఓబీసీకి 451. సో టోటల్ 4403 మేల్ క్యాండిడేట్స్ కి అన్ని జోన్లకు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఫీమేల్ కి అన్రిజర్వ్డ్ కింద 2599, ఎస్సీకి 565, ఎస్టీకి 320, ఓబీసీకి 732. సో ఓవరాల్ గా మనకు టోటల్ 4216 జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఫీమేల్ కూడా 50% పోస్ట్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ మీరు జోన్స్ లో చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను గ్రూప్ ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మన గ్రూప్ బిలో ఇక్కడ సిఆర్ అంటే సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, వెస్టర్న్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే అనమాట ఈ అబ్రివేషన్స్. సో ఈ జోన్లో మనకు అన్రిజర్వ్డ్ కింద 329, ఎస్సీకి 42, ఎస్టీకి 18, ఓబీసీకి 51, టోటల్ 440 జాబ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడండి, ఏ గ్రూప్ లో 3 జోన్లు మాత్రమే ఉన్నాయి. సో 3 జోన్లకు కలిపి ఈ జాబ్స్ అనమాట. సో ఇక్కడ మీరు బి గ్రూప్ లో చూసారంటే ఇక్కడ 4 జోన్స్ ఉన్నాయి, 4 జోన్స్ కలిపి ఇక్కడ 440. సో ఈ విధంగా కూడా మీరు జోన్స్ ఎన్నున్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్ గా మీరు జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బి గ్రూప్ లో అలానే ఫీమేల్ కి అన్రిజర్వ్డ్ కింద 388, ఎస్సీకి 92, ఎస్టీకి 45, ఓబీసీకి 187, ఓవరాల్ గా 712 జాబ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం గ్రూప్ సిలో చూసుకున్నట్లయితే ఈస్టర్న్ రైల్వే, అలానే ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సో దీని యొక్క అబ్రివేషన్స్ మనకు అన్రిజర్వ్డ్ కింద 877, ఎస్సీకి 184, ఎస్టీకి 134, ఓబీసీకి 92, టోటల్గా 1287 మేల్ క్యాండిడేట్స్కి రిలీజ్ అవ్వడం జరిగింది. అలానే మనం ఫీమేల్ చూసుకున్నట్లయితే గ్రూప్ సిలో అన్రిజర్వ్డ్కి 816, ఎస్సీకి 201, ఎస్టీకి 132, ఓబీసీకి 242, టోటల్గా 1391 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ డి చూసుకున్నట్లయితే నార్థన్ రైల్వే, నార్థన్ ఈస్టర్న్ రైల్వే, నార్థన్ వెస్టర్న్ రైల్వే, నార్థన్ సెంట్రల్ రైల్వే ఫ్రెండ్స్. ఇక్కడ మేల్లో అన్రిజర్వ్డ్ కి 761, ఎస్సీకి 152, ఎస్టీకి 68, ఓబీసీకి 65, టోటల్ మనకు 1046 పోస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్ కి రిలీజ్ చేయడం జరిగింది. సో అలానే ఫీమేల్ కి అన్రిజర్వ్డ్ కింద 646, ఎస్సీకి 141, ఎస్టీకి 75, ఓబీసీకి 144, టోటల్ గా 1006 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రూప్ ఈ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ఎఫ్ఆర్ నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే అనమాట. సో అన్రిజర్వ్డ్ కింద 136, ఎస్సీకి 5, ఎస్టీకి 12, ఓబీసీకి 7. సో ఓవరాల్ గా మనకు 160 జాబ్స్ మేల్ క్యాండిడేట్స్ కి రిలీజ్ అవ్వడం జరిగింది. అలానే ఫీమేల్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఈలో మనకు అన్రిజర్వ్డ్ కింద 128, ఎస్సీకి 17, ఎస్టీకి 14, ఓబీసీకి 21. సో టోటల్ గా 180 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫీమేల్ కి అయితే. సో నెక్స్ట్ ఎఫ్ గ్రూప్ లో మనకు కేవలం ఆర్పీఎస్ఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అనమాట, ఇది మేల్స్ కి మాత్రమే ఈ పోస్ట్ అనేవి ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ కింద 378, ఎస్సీ కింద 66, ఎస్టీ కింద 18, ఓబీసీ కింద 204, టోటల్ గా మనకు 666 అంటే 666 పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్ కి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఆర్పీఎస్ఎఫ్ కి సంబంధించి ఎటువంటి పోస్ట్ అనేటివి లేవు. ఆర్పీఎస్ఎఫ్ లేకున్నా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ కేవలం 200 జాబ్స్ డిఫరెన్స్ తో మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ కి మీరు క్వాలిఫైడ్ అయితే, సో పక్కా మీరు జాబ్స్ కి అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈచ్ గ్రూప్ లో బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ కంబైన్డ్ కలిపి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అలానే ఫీమేల్ కి హారిజాంటల్ గా రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలానే ఫీమేల్స్ అన్ఫిల్డ్ అంటే వాళ్ళు అవైలబుల్ లో లేకుంటే ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఎస్ఏ వేకెన్సీ టేబుల్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సేమే ఫ్రెండ్స్. ఓన్లీ పోస్టులు మాత్రమే ఇక్కడ డిఫరెన్స్. సో ఇక్కడ మనం గ్రూప్ ఏ లో చూసుకున్నట్లయితే మేల్స్ కి అన్రిజర్వ్డ్ కింద 75, ఎస్సీకి 9, ఎస్టీకి 21, ఓబీసీకి 21, టోటల్ 126 అనేవి ఉన్నాయి. సో అలానే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ కింద 29, ఎస్సీ కింద 5, ఎస్టీకి 9, ఓబీసీకి 9,
ఉంది. టోటల్ గా 52 జాబ్స్ అనేది ఉన్నాయి. గ్రూప్ బి చూసుకున్నట్లయితే మేల్స్ కి అన్రిజర్వ్డ్ కింద 59, ఎస్సీకి 24, ఎస్టీకి 13, ఓబీసీకి 48, సో టోటల్ 144 అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అదే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 22, ఎస్సీ కింద 11, ఎస్టీకి 5, ఓబీసీకి 18, టోటల్ గా 56 జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే గ్రూప్ సిక్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 49, ఎస్సీకి 49, సో ఎస్టీకి 21, ఓబీసీకి 69, టోటల్ గా మేల్ క్యాండిడేట్స్ కి 287 జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 59, ఎస్సీకి 18, ఎస్టీకి 9, ఓబీసీకి 26, సో టోటల్ గా 112 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అలానే గ్రూప్ డి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద మేల్ క్యాండిడేట్స్ కి 96, ఎస్సీ కింద 36, ఎస్టీకి 10, ఓబీసీకి 31, టోటల్ గా 173 జాబ్స్. అలానే ఫీమేల్ కి అన్రిజర్వ్డ్ కింద 39, ఎస్సీ కింద 14, ఎస్టీ కింద 4, ఓబీసీకి 12, టోటల్ గా 69 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అలానే గ్రూప్ ఈలో చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 21, ఎస్సీకి 5, ఎస్టీకి 1, ఓబీసీకి 3, టోటల్ 30 జాబ్స్ మేల్ కేటగిరీ కింద రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలానే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 8, ఎస్సీ కింద 2, ఎస్టీ కింద 1, ఓబీసీ కింద 1, టోటల్ 12 జాబ్స్ మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. సో గ్రూప్ ఎఫ్లో చూసుకున్నట్లయితే ఆర్పీఎస్ఎఫ్ కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఇది ఫీమేల్కి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ అన్రిజర్వ్డ్ కింద చూసుకున్నట్లయితే మేల్కి 54, ఎస్సీకి 1, ఎస్టీకి 3, ఓబీసీకి 1, టోటల్గా 59 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు మేల్ క్యాండిడేట్స్ కి టోటల్ గా 819 జాబ్స్, అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ కి టోటల్ గా 301 జాబ్స్, ఓవరాల్ గా 1120 ఎస్ఐ జాబ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలానే కానిస్టేబుల్ లో 8619 జాబ్స్. సో బోత్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్ కలిపి 9739 జాబ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బెటర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ గురించి జోన్స్ వైజ్ నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.